ఇవ్వాలని తపనపడేవాడు. అలాంటివాడు అందరి మధ్యలో ముఖ్యంగా మన మధ్యలో ఏమీ లేనివాడిగా ఉంటే ఇంత చిన్న చూపు, ఈ దేవుడు మాకు మర్యాద ఉంటుందని చెప్పు. ఎందుకే కంద సంబరపడడానికి ఏమైందని ఊకేనే ఊకేనే ఎందుకు సంబరం పడిపోతావు? నువ్వు తాగడానికి ఇది ఒక వంకన రెడీ రో ఊకేనే ఎందుకే సంబరం పడిపోతావు? నువ్వు తాగడానికి ఇది ఒక వంకన తోటి సుఖంగా ఉంటది. అసలు ముచ్చట ఎక్కాలి నందబాబు రానే వచ్చే ఇంకేం కావాలి? సత్యం చూసుకునేటోడు, ప్రేమించేటోడు యాక్షన్ ఇక మనం ఎవ్వరు ఎత్తి చూపలే బిడ్డ. చెప్తుంది సత్యవా నందం బాబు చూడ చక్కగున్నారు. నందం బాబు ఏమన్నాడు విన్నావా? సత్యమే చెయ్యడు వాడట. సాగు బిడ్డ ఈ తల్లికి ఇంకా ఓకే చేసి ఉంటారు. ఏమంటావు? ఈ తలకాయ ఖరాబ్ అయింది అంటారు. 446 షాప్ లో తీసుకున్న లవేకి వచ్చి కళ్ళ ముందు చూసేవి కానీ మన మైండ్ వైస్ కానీ కనిపించే విజయాలు కాలేదు. యాక్షన్ అవు నిజమే బిడ్డ, జర ఇబ్బంది కందుకే జర నోరు మూసుకో. కందుకే జర నోరు మూసుకో. చూడండి మన్ని ఇంట్లోకపోయినా మంచిది, మన రెండు కుటుంబాల నడమ పుస్తకం కట్టిస్తా. బిడ్డ పుట్టేసరికి సత్య మెడలో నల్ల పుస్తలు ఉండాలి కదా, కప్పుడే ఇచ్చేది ఉంటుంది. కనిపించే నిజాలు కావే సత్య రుక్కును మంచి చేయడానికి కష్టం కొని తెచ్చుకుంటుంది. ఇంకా ఇంకా కూలుకోపోతుంది. మీకు ఎవరికి సమ చేయటం లేదు. ఏమిలే మామ, పెళ్ళికి రాత్రి సరిగ్గా నిద్రపట్లే, మక్కులు చెప్పేది సోచించుకుంటూ ఉన్నాడు, తల్లికి కంటే కనిపిస్తున్నాడు. బాగాలేవు కదా, ఎందుకు అలా ఉన్నాడు అడిగావా? మరి అడిగా చెప్పలే ఏం పిల్లడి అడగలేదా?
తెలిసిపోతుంది కదా భార్య గురించి ఆ మాత్రం ఆరాట పడుతున్నాడంటే మంచివాడే కదా ఏమైనా సత్య అదృష్టం అత్తమ్మా ఏం చేస్తున్నారు